1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. Welcome to RTV. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే పానీపూరి నిషేధం అనే న్యూస్ అనేది వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే, బెంగళూరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరి ఈ స్ట్రీట్లో అమ్మే పానీపూరిపై శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. దీంట్లో క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి, అందువల్లనే పానీపూరిని తినడం సేఫ్ కాదు, దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని దానిపైన నిషేధం విధించాలి అని యోచిస్తుంది. సో దీనిపై మాట్లాడడానికి డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. ఈ న్యూస్ మీరు విన్నారా సార్? యా, విన్నాను, చూశాను కూడా. అండ్ మోస్ట్లీ మంచి పద్ధతిలో చేస్తే దాంట్లో కార్సినోజెనిక్ ఈ సబ్స్టెన్స్ అయితే రాదు. ఐదర్ కంటామినేటెడ్ వాటర్ ఏమైనా యూజ్ చేస్తే అలా రావచ్చు. అంటే క్యాన్సర్ కారకాలు అంటే మేజర్గా ఏముండొచ్చు సార్? కలరింగ్ ఏజెంట్స్ అమ్మ, ఆర్టిఫిషియల్ కలర్స్, కలరింగ్ ఏజెంట్స్. నార్మల్గా ఈ పే ఏదైతే రోడమిన్ బి అనేది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ టెక్స్టైల్, అంటే మన బట్టలకు కానీ లేకుంటే మిగతా మన కలరింగ్ ఇంటి కలర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటికి వేస్తుంటారు. అంటే కలర్ఫుల్గా మంచి కనిపించడానికి ఆ కలర్ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ కొందరు ఏం చేస్తారంటే ఆ ఆర్టిఫిషియల్ కలర్ని మన ఫుడ్స్లో, ఇప్పుడు బఠానీ మనకు సీజన్గా దొరకదు, ఒకసారి వస్తుంది, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, బట్ మళ్ళీ తర్వాత దొరకదు. బట్ ఆ బఠానీలు ఏం చేస్తారు, గ్రీన్ కలర్ కావాలని మొత్తం గ్రీన్ దాంట్లో వేసేసి పెడతారు. సో దిస్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ అన్నట్టు, అది ఆర్టిఫిషియల్ డై అంటాము దాన్ని ఒకటి, ఇట్లా చేయడానికి కలర్ఫుల్గా కనిపించింది. సెకండ్ ఏంటంటారంటే, ఇప్పుడు మనకు గోబీ మంచూరియా లేకుంటే రెడ్గా వస్తుంది, చికెన్ 65, ఫిష్లో కానీ ఇలాంటివన్నీ మన రెస్టారెంట్స్లో, ఇప్పుడు నాకు తెలిసి పానీపూర్లో ఉండేది కంటామినేటెడ్ వాటర్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ యూజ్ చేసేది ఈ కలరింగ్ ఏజెంట్స్ కలర్ఫుల్ కనిపించడానికి వేస్తారు. బేసికలీ అది కార్సినోజెనిక్, రోడమిన్ బి అనేది కార్సినోజెనిక్. దానిలో లోపల ఉండే వితౌట్ ఆ కలర్ తీసేస్తే దెన్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ద ఫుడ్. మీరు రోడమిన్ బి అని చెప్పారు కదా, ఇది యూజువల్లీ ఎందులో యూస్ చేస్తారు, అది దానికి పానీపూరికి అసలు లింక్ ఎలా అయి ఉండొచ్చండి? ముఖ్యంగా చూసినట్టయితే దీంట్లో రోడమిన్ బి అనేది మనము టెక్స్టైల్ ఇండస్ట్రీ, కలరింగ్ ఏజెంట్స్, కలర్స్, ఇండస్ట్రియల్ కలర్స్, అన్ని కలర్స్లో దట్ ఈజ్ యూజ్డ్. అండ్ ఇంకా చెప్పాలంటే స్టెయినింగ్ ల్యాబ్లో స్టెయినింగ్ కోసం ఫ్లోరసెంట్గా రానికి, చూడనీకి, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలేకి దాంట్లో ల్యాబ్లలో కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు పానీపూర్లు ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్. అక్కడ అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నామని మనకు తెలిసిపోయింది, బట్ దీంట్లో ఎందుకు వస్తుంది? ఇప్పుడు పానీపూరిలో యూజ్ చేసే వాళ్ళు నీళ్లు ఏదైతే ఉంటాయో, వాళ్ళు నీళ్లు సరైన నీళ్లు లేనప్పుడు హై ఛాన్సెస్ ఆఫ్ కంటామినేషన్. ఇప్పుడు పక్క నుంచే ఏదన్నా ఏరిపోయినా లేకుంటే అక్కడ నియర్ బై ఏదన్నా వాటర్ తీసుకొని ముంచుకొని మనకు దానిలో వేసిన తర్వాత, కలర్ వేసిన తర్వాత ప్లస్ ఈ మిర్చి అని వేస్తారు, దానిలో పుదీనా ఇవన్నీ కూడా వేస్తారు, రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ తోటి దట్ ఈస్ అ న్యాచురల్ సాల్ట్, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ కంటామినేషన్ వాటర్తో మనం వర్షాకాలంలో మొత్తం కలర్ అంతా పోయినప్పుడు దట్ వాటర్ మే బి కంటామినేటెడ్, ఆ వాటర్లో ఇది దొరకవచ్చు, ఫస్ట్ థింగ్. సెకండ్ అంటారా, ఇప్పుడు ఆ ఆర్టికల్ నేను ఏదైతే చూస్తున్నానో కంటామినేషన్ పానీపూరి అనే కాదు, మిగతా వేరే ఏదైతే ఉన్నాయో కలర్ఫుల్ ఏజెంట్ గోబీ మంచూరియా కానీ మిగతా దాంట్లో కూడా ఈ కలరింగ్ ఏజెంట్ ఉండొచ్చు. అయితే సార్, ఇప్పుడు పానీపూరి అనేది అందరూ, చాలామంది పానీపూరికి ఎక్కువగా లవర్స్ ఉంటారు, పానీపూరిని ఏ టైంలో అయినా సరే కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ పానీపూరిలో మీరు ఇందాక చెప్పారు కదా రోడమిన్ బి అని చెప్పేసి, అది అంటే ఎలాంటి క్యాన్సర్స్కి దారితీస్తుండొచ్చు? అంటే రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కదా, ఆ రకరకాల క్యాన్సర్స్లో మేజర్గా ఏ క్యాన్సర్స్కి దారితీయవచ్చు? చూడమ్మా, క్యాన్సర్స్ అంటే ఈ క్యాన్సరే వస్తుందని ఏం లేదు, అది బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ హై కార్బన్. అది అంటే ఇప్పుడు మనము తినేది C6H12 అలా ఉంటుంది, అంటే చిన్న కార్బన్ మనము వీల్ కన్స్యూమ్,
ఓకే, ఫుడ్ కానీ అవన్నీ కూడా. ఇది హై కార్బన్. హై కార్బన్ అంటే మనకు ఈ ఏదైతే మన ఆయిల్స్, మన ఇప్పుడు వాట్ యు కాల్ డీజిల్, ఇవన్నీ హై కార్బన్. ఇవన్నీ కూడా దాంట్లో నుంచే వచ్చింది అన్నట్టు. C28 కార్బన్ ఏదో ఉంది దాంట్లో. ఆ కార్బన్, హై కార్బన్స్ ఉన్నప్పుడు ఇట్ మే ఎఫెక్ట్ ద బాడీ. వీ కెనాట్ ప్రిడిక్ట్ దట్ ఈ క్యాన్సర్ వస్తుంది, ఈ క్యాన్సర్ అని కాదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావచ్చు, లంగ్ క్యాన్సర్ రావచ్చు, మిగతా క్యాన్సర్ కూడా రావచ్చు. బికాజ్ ఒక పాయిజనస్ మెటీరియల్ లోపలి పోయినప్పుడు అతుక్కపోవడం, సెల్కి అతుక్కపోవడం, అలా అక్కడ హై ఛాన్సెస్. అందరిలో రాదు, కొందరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువ. యూజువల్గా స్ట్రీట్ పానీపూరి అంటేనే కొంచెం హైజీన్గా ఉండదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హైజీన్గా క్లెన్జినెస్కి కానీ క్యాన్సర్కి కానీ ఏమైనా సంబంధం ఉందంటారా? కంటామినేషన్, నేను చెప్తున్నాను, కంటామినేషన్కి లేకుంటే ఇట్స్ ఫైన్. బికాజ్ సో మెనీ పీపుల్ డిపెండ్స్ అపాన్ దట్ వన్. అందరినీ మనం అది చేయలేం కదా. సమ్ పీపుల్ ప్యూరిఫైడ్ మంచి వాటర్ని యూజ్ చేస్తారు, కొందరు ఏమో పక్క నుంచి తీసుకొని పోసేస్తారు. కలర్ కనిపించదు మనకు, జస్ట్ వీట్ ఇట్ అది అంతే. బట్ ఐల్ సే దట్ మేబీ కంటామినేటెడ్ థింగ్స్ ఆర్ దేర్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంచిగా యూజ్ చేస్తే ఇట్ ఇస్ గుడ్. ఒక డాక్టర్గా పానీపూరి కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను తినొద్దని చెప్తాను. బికాజ్ ద ఆయిల్స్ విచ్ హెస్ బీన్ యూజ్డ్ దాంట్లో ఏదైతే ఉంటాయో మరిగి 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 ఒకసారి వాడి రెండోసారి వాడి తీసేస్తేనే ఆయిల్ సాచురేషన్, దాన్ని సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అది ఒక్కసారికి రెండోసారికి యూజ్ అవుతుంది. బట్ దోస్ పీపుల్ ఏదైతే చేస్తారో బయట, మనం పానీపూరి అది చూస్తాం, పూరి ఏదైతే ఉంటుందో మరుగుతూనే ఉంటుంది, దానిలో ఆయిల్ పోస్తూనే ఉంటారు మరుగుతూనే. దట్ ఈస్ నాట్ సేఫ్ కాదు. ఇంకొకటి ఏంటంటే రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ ఈజ్ మన ఇప్పుడు తినే రాక్, నార్మల్ సాల్ట్కి రాక్ సాల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దట్ ఈజ్ కొద్దిగా హై, ఉప్పు ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో దానివల్ల ఎక్కువ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక అదర్ పార్ట్స్ మిర్చి అనేది కూడా ఎక్కువ వేస్తుంటారు. సో గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మీ దగ్గర ఎవరైనా సరే డైరెక్ట్గా మీరు ఎవరికైనా ట్రీట్ చేశారా? షూర్, చేసాం, చాలామంది చేసాము. బట్ అదే, ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్ ఏదైతే ఉందో మనకు వాడు మోర్ల నుంచి తీసిందో తెలియదు, మనం చూడం కదా. ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి తీసిన, వాడికి అవసరం ఉంది. మా చాలామంది కస్టమర్ వస్తుందంటే వాడు పక్క నుంచి నీళ్ళేదో పోస్తాడు. దట్ కంటామినేషన్, ఒక చిన్న పానీపూరి కోసం మళ్ళీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం అనేది ఇంట్లో చేసుకొని తింటే దట్స్ ఫైన్, దట్స్ నాట్ ఎ ఇష్యూ. థ్యాంక్ యూ సార్, పానీపూరి పైన, ఈ స్ట్రీట్ ఫుడ్స్ పైన మీరు చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.